బూన్ అనుకోకుండా లభిస్తేనే కదా అది బూన్ అవుతుంది, వరం అవుతుంది. మనం ఎదురు చూసేది మనకి ఎదురొస్తే అది గొప్ప ఎక్సైట్మెంట్ కదా, అచీవ్మెంట్ కూడా. అంటే భాగవతంలో పృథు మహారాజు గురించి చెబుతూ, పృథు మహారాజు 99 యజ్ఞాలు చేశారు కదా, ఇంకో యజ్ఞం చేస్తే 100 అవుతుంది రౌండ్ ఫిగర్ అని యజ్ఞం చేస్తున్నారు. సో ఎవరైనా ఒక మనిషి 100 యజ్ఞాలు చేస్తే ఒకరికి ప్రాబ్లం వస్తుంది. ఎవరికి? ఇంద్రుడికి సీట్ పోతుంది. ఆయన చైర్పర్సన్ కదా, చైర్మన్ కాస్త చైర్ మిగలకుండా మెన్ అయిపోతుంది. అందుకని ఎవరైనా 100 చేస్తే అక్కడికి వెళ్ళి దందా చేసి 100 పెట్టాలి. అందుకని యజ్ఞంలో ఆ గుర్రం యజ్ఞాశ్వం దాన్ని ఎత్తుపోయాడు. మరి యజ్ఞం అయిపోతుంది. ఈ బుద్ధ మహారాజు యొక్క కొడుకు ఆయన వెళ్ళి యజ్ఞ అశ్వాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయనకి వేరే పేరు ఉండే కానీ యజ్ఞాశ్వాన్ని వెనక్కి తీసుకొచ్చాడు కాబట్టి అతని విజితాశ్వుడు అని పేరు వచ్చింది. ఇంద్రుడు అలా చాలాసార్లు చేశాడు, మండిపోయింది యజ్ఞంలోంచి లేచి లేకపోతే యాక్చువల్గా లేచి ఆయన వేసేస్తాను అన్నాడు. అంటే ఆయనకి ఆ శక్తి కలిగినోడే. అప్పుడు భృగు మిగిలినటువంటి మహర్షులు, అయ్యయ్యో అలా వేసేస్తే ఎలాగా రండి అన్న. ఈ లోకంలో ఈ పంచభూతాలని అదుపులో పెట్టేటువంటి ఒక బాస్ ఈ బాస్ వచ్చి ఇంద్రుడు కదా, మరి ఇంద్రుడిని చంపేస్తే లోకం అస్తవ్యస్తం అవుతుంది కదా, అడ్మినిస్ట్రేషన్ పాడైపోతుంది కదా, యజ్ఞం ఆపేసి అన్నారు. తక్కువ పెద్దలు చెప్పారు కదా అంటే తక్కువ చేశారు, ఎన్ని వదిలేశారంటే సగం. వాస్తవానికి పూర్ణాహుతి అయిన తర్వాత యజ్ఞం అయినట్టు పౌత్రులు సంతోషపడతారు. ఇక సగంలో యజ్ఞం వదిలేస్తే ఆ యజ్ఞం ఉన్న నుంచి విష్ణు వచ్చాడు. యజ్ఞో వై విష్ణు అన్నారు. ఆయన ఏమన్నారంటే, నేను ఎందుకు వచ్చాను తెలుసా, యజ్ఞం పూర్తయిందని రాలే, పూర్ణాహుతి అయిందని రాలే, నువ్వు పెద్దల మాట గౌరవించి యజ్ఞాన్ని ఆపేసావు కదా, నీ వినయానికి వచ్చానయ్యా. రుదుడు వాళ్ళు ఈ ఋషులు అడిగారు, ఎందుకు 100 యజ్ఞం ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నారు. అంటే నీకేమన్నా ఇంద్రపద కావాలి అని అడిగారు. అంటే నాకేం కోరిక లేదండి ఇంద్రపదం కోసం, మరి ఎందుకు చేస్తున్నావు, ఏదో రౌండ్ ఫేర్ అవుతుందని చేస్తున్నాను. నువ్వు రౌండ్ కోసం మాట్లాడుతున్నా, అక్కడ సౌండ్ వేరే వస్తుంది, రీసౌండ్ వచ్చారుంది, సీటు పోతుంది కదా, రూల్ ఒకటి పెట్టారు, 100 యజ్ఞాలు అశోక్ చేస్తే అశోక్కే సీటు, 100 యజ్ఞాలు సంజీవ్ గారు చేస్తే ఆ సీటు సంజీవ్ గారికి రూల్ పెట్టారు. అతను భయం ఏంటి, సీటు పోతాయి ఇప్పుడు నీకు సీటు మీద ఏం కోరిక లేదు వదిలే అన్నారు. తక్కువ చేశారు. ఎవడైనా అచీవ్మెంట్కి 600 దూరంలో వదిలేస్తానేమన్నా అది వచ్చేసాడు. పెద్దల మాట మన్నించేవు నువ్వు, చాలా సంతోషం అయిపోయింది అందుకే వచ్చాను అన్నాడు విష్ణు. ఇదంతా ఎందుకు చెప్పాను, మన పెద్దలు ఎవరు, మన పెద్దలు ఎవరు, ఎవరైతే ద్రష్టలై ఉన్నారో భౌతికంగా చెప్తారు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరు సయత్ ప్రమాణం కూరితే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైనటువంటి వారు మన పెద్దలు, వారు మనకి ఎంతో ఆదర్శాలు చూపించారు. ఒక రంతిదేవుడు మాకు చిన్నప్పుడు స్కూల్లో వచ్చింది పాట, అన్ని దానం చేసేస్తాడు, తినేవి అన్నీ పాయసాలు ఈసాలు స్వీట్లు హాట్లు అన్నీ అయిపోతాయి. బ్రహ్మ ఇంద్రుడు గోల్డ్ అన్నీ వచ్చేస్తాడు. ఇంకా ఫైనల్గా శివుడు వస్తాడు, నాలుగు కుక్కలు వేసుకో. నాకు ఎంత గుర్తు అంటే వాడు అంత ఉన్నప్పుడు చదివాను. విచ్ క్లాస్లో? 8 ఒక ఏజ్ ఉంది, వాట్ వన్ లెసన్ అబౌట్ రంతిదేవుడు. సో ఆయన అంటారు, నాకు మర్చిపోలేదు, 30 ఏళ్ళు దాటిపోయింది,
నేను చదివి కొన్ని మధురాంబువులు ఉన్నవి, కొన్ని మధురాంబువులు ఉన్నవి స్వీకరించండి అంట. వాటి మీనింగ్ ఆఫ్ మధురాంబువులు అని జలం అదే చెప్తారు కాబట్టి ఇది చెప్తాడు మధురాంబువులు. అంబు అంటే అంబు అంటే జలం, జలం అంబుజ అందులోంచి పుట్టింది. అంబుజ నాభ వాళ్ళు ఉన్నాయనుకో సముద్రం. సంస్కృతం ఒక సముద్రం, సంగీతం ఒక సముద్రం, సాహిత్యం ఒక సముద్రం. అయితే రామానుజాచార్య వారు రామానుజాచార్య వారు చెప్తారు, సంగీతం సాహిత్యం దానగుణశ్చ శౌర్యం ఈ నాలుగు ఏదో అభ్యాసం చేస్తూ వచ్చే వాళ్ళు జన్మత రావాలి అంట. ఈ నాలుగు ఒకరిలో ఉండడం చాలా అరుదు. కాబట్టి ఈ పృథువుకి ఎందుకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు? బికాజ్ యూ ఒబే టు ద ఎల్డర్స్. మన దౌర్భాగ్యం ఏంటంటే నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు, ఇలాగ మాట్లాడితే ఇంకా ఎక్కడ సమాజం బాగుంటుంది చెప్పండి, ఎందుకు బాగుంటుంది చెప్పండి. నేను మా తమ్ముడు ఎప్పుడైనా ఫోన్లో అనుకుంటాం, అమ్మో నాన్నని మనం ఎప్పుడూ హర్ట్ చేయలేదు కదా బతికున్నప్పుడు అని. ఎదిరించాలి అవేం తెలియదు మాకు, నాన్న ఒక్క ఆర్డర్ వేస్తే జస్ట్ ఫాల్ అంతే. నాన్న కాలం చేసి 20 ఏళ్ళు అయింది, ఆ సంఘటన జరిగి ఒక 30 ఏళ్ళు అయింది. నేను అంత ఉండుంటాను బెడ్రూమ్లోకి వచ్చి నాకు బట్టలు కావాలి వేసేసుకుని వెళ్ళిపోతున్నాను, నన్ను ఇక్కడ రోజు నా చొక్కా వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఆయన ఎదురు వచ్చాడు, ఎక్కడ స్కూల్కి బట్టలు తీసుకున్నావు? తీసుకున్నాను. అది నీకు కావాల్సిన బట్టలు తీసుకున్నావు, ఫ్యాన్ వేసేసావు, లైట్ వేసావు, ఆపక్కలేదా, స్విచ్ ఆఫ్ చేయట్లేదా, కరెంట్ బిల్లు ఎవరు కడతారా, మీ బాబు కడతారా? అఫ్కోర్స్ మా బాబు లేకపోతే మీరు నమ్మండి, యూ బిలీవ్ మీ. ఇప్పటికి మా నాన్నగారు ఆ మాట చెప్పి 30 ఏళ్ళు అయితే ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నా వెళ్ళిపోయేటప్పుడు లైట్ ఆపేసి వెళ్తా, ఒక మాటే కదా. రైల్లో కూడా ఎందుకు వేసేది, ఈ శక్తి అంతా నేను అన్నాడు కృష్ణమ్మగారు. ఆడిది పోద్ది ఇది పోద్ది కాదు. మా పెద్దోడు ఇప్పుడు మా అన్నయ్య హెడ్ మాస్టర్, ఒకప్పుడు వాడు వార్డెన్గా ఉన్నాడు, చదువుకుంటాను చదువుకుంటూ అలా చేసేవాడు. నేను ఒకసారి వాడికి ఎంత డబ్బులు అవసరమైతే మా నాన్నగారు పంపిస్తే వాడికి ఇవ్వడానికి వెళ్ళాను. అయితే హాస్టల్లో ఈ భోజనాల శాలలో ఈ బండ్లు ఉన్నాయి, రాజ్య బండ్లు, దానిలో కూర్చుని తింటున్నా. నేను చిన్న కాబట్టి ఊరికే దాని మీద నిలబడ్డా, నిలబడ్డా కదా. ఈ సరం బీర్ ఉంది, దాని చుట్టూ ఉండగా సన్సెట్ ఉంది, దాని నిండా బూళ్ళన్ని రొట్టెలు చపాతీలు ఉన్నాయి. నేను వీడిని అడిగాను ఏమిట్రా దాని నిండా ఉన్నాయంటే, జావెలిన్ త్రో అంటారు కదా ఆట, తిట్టకూడదు కానీ ఈ దొల్నాసన్స్ ఈ పిల్లలు బలిసి తిన్న తర్వాత ఈ ఊతప్పాలు చపాతీలు ఇలా ఇలా ఇసిరేసి నువ్వేం చేయలేవంటే నేనేం చేస్తాను, ఏమన్నా అడిగాను అనుకో. వాళ్ళకి వాద్యం దేనికి, ఏదో నిద్ర లేవడానికి చదువుకోమని చెప్పడం దాని వరకు కదా, ఎందుకు ఇస్తున్నావు అంటే అందులో ఒకటి ఇచ్చిన సమాధానం, అవును మేము 25 వేలు కడుతున్నాం, 25 వేలు తినేస్తున్నావా మా ఇష్టం, డబ్బులు మావు కాబట్టి ఆ 25 వేలు సరిపడ తినచ్చు చేసవచ్చు. ఎంత బ్యాడ్ అండి, ఆహారాన్ని అన్నపూర్ణ అనేటువంటి దేశం ఇది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి దేశం ఇది. అన్నపూర్ణాష్టకంలో ఏం చెప్పారు, జ్ఞాన వైరాగ్య సిద్ధత్యం భిక్షాంతి చెప్పాలి. జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం పడితేనే మనిషి పరిపూర్ణత వస్తుంది. లేకపోతే ఉంది మమత్వం వస్తుంది, సమత్వం రాదు. నేను గొప్ప అనుకుంటాడు, నా ఇష్టం అనుకుంటాడు, ఇది నేను అనుకుంటాడు, అహం భోగి మహేశ్వర ఐఎమ్ ద బాస్ అని అయిపోయి నువ్వు బాసు కాదు దాసు. నేను అందుకే సరదాగా చెప్తుంటాను నా పేరేంటి దాసు, రాధా మనోహర్ దాస్. ఇంకొక ఆయన ఇంకో దాసు, ఇలా మాకు ఇస్కాన్ గౌడీ సాంబ్రం అందరికీ పేరు చూడ దాసు ఇస్తాను. అట్ ఎండ్ ఆఫ్ లెక్చర్ ఐ యూస్ టు సే, ఎందుకు దాసు పెట్టారంటే భగవంతుడు బాసు మనమంతా దాసు,
అప్పుడే మనకు వచ్చేది పీసు, లేకపోతే అంత లాసు. ఇదే నేను మీకు ఇచ్చే క్లాసు. సో కాబట్టి ఆ దాసభావం మనకి రావడం కోసం, ఈ శరీరం నేను కాదని తెలియడం కోసం మనం జపం చేయాలి. జపతో నాస్తి పాతక, ఏం చేసినా ఏం చేయకుండా జపం చేయాలి రోజు. ఇది కలియుగంలో ఈ మంత్రాన్ని ఇచ్చారు. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు ఈ మంత్రం జపం చేయండి. మా కొగ్గు పెట్టండి, కొగ్గు పెట్టండి. నేను మీకు కార్డు